హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చాట్ జీపీటీ ఏఐ టూల్స్ అండ్ ఏఐ వెబ్సైట్స్ యూజ్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి స్టెప్ బై స్టెప్. మీరు మీ ఫేస్ కానీ మీ వీడియోస్ కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం జస్ట్ ఫ్రీ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా మనం ఫ్రీగా తెచ్చుకోవచ్చు. అంటే కొన్ని వెబ్సైట్స్ ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్ ఏంటో మీకు చెప్తాను. దాంట్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అండ్ ఇమేజెస్ కూడా ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మీ టైం మీ ఎఫర్ట్స్ని యూజ్ చేసుకొని మీకు నచ్చిన టాపిక్స్ మీద యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ ఈ చాట్ జీపీటీ అండ్ ఏఐ వెబ్సైట్స్ అండ్ టూల్స్ యూజ్ చేసుకొని. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు మీ గూగుల్ క్రోమ్ కానీ వెబ్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి chat.openai.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో ఇదే మన చాట్ జీపీటీ మెయిన్ వెబ్సైట్ అనమాట. ఒకవేళ మీరు చాట్ జీపీటీ గురించి కోర్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. మీకు చాట్ జీపీటీ గురించి బిగినర్ టు అడ్వాన్స్ వరకు ఎలా చాట్ జీపీటీని ఎలా యూస్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మనకు యూట్యూబ్ టాపిక్స్ అనేది కావాలన్నమాట. ఒక నీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ అంటే మీరు ఫ్యాక్స్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, టెక్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఫిట్నెస్ కానీ మోటివేషన్ కానీ. సో ఫస్ట్ ఏంటండి, ఇక్కడ మనం వెళ్ళి ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏ నీష్ అంటే ఏ టాపిక్ మీద మీరు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను, ఫస్ట్ గివ్ ఎ లిస్ట్ ఆఫ్ 30 యూట్యూబ్ ఛానల్స్ టాపిక్స్ అని టైప్ చేసి సెండ్ చేస్తాను. సో వెంటనే నాకు చాట్ జీపీటీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా, గేమింగ్, బ్యూటీ అండ్ మేకప్, ఫిట్నెస్ అండ్ వెల్నెస్, కామెడీ, ట్రావెల్, టెక్నాలజీ, ఫ్యాషన్, ఫుడ్, మ్యూజిక్, పర్సనల్ డెవలప్మెంట్. సో గైస్ చూసారా, నేను నాకు 30 అనగానే నాకు 30 టాపిక్స్ మీద ఒక యూట్యూబ్ ఛానల్స్ అనేది యూట్యూబ్ టాపిక్స్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ చూసారుగా, గేమింగ్, మ్యూజిక్, ఫుడ్ అండ్ కుకింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ని టాపిక్స్ మీద మనం యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో ఈ టాపిక్స్ లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే ఏ టాపిక్స్ మీద అయితే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ మోటివేషన్. సో ఇప్పుడు మనం న్యూ చాట్కి వెళ్ళి రైట్ యూట్యూబ్ స్క్రిప్ట్ ఫర్ మోటివేషన్ వీడియో అని టైప్ చేస్తాను. నేను మోటివేషన్ వీడియో మీద ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ రాయమని నేను చాట్ జీపీటీకి చెప్తాను. సో వెంటనే నాకు ఒక స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా, నాకు టైటిల్ కూడా ఇచ్చింది, ఇంట్రొడక్షన్ ఎలా చేయాలి. సో ఇప్పుడు చూసారా, నాకు మోటివేషన్ మీద ఒక వీడియో అనేది క్రియేట్ చేసింది. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 1 or 2 minutes వీడియో ఉంటుంది. సో మీకు ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసి చాట్ జీపీటీని అడగవచ్చు, మీకు స్క్రిప్ట్ అనేది రాసిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు స్క్రిప్ట్ రెడీగా ఉంది, టైటిల్ రెడీగా ఉంది. సో మనం వీడియో అనేది క్రియేట్ చేయాలి, ఒక వీడియో క్రియేట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అండ్ ఇంకోటి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ యూస్ చేయాలన్నమాట. సో దీనికోసం నేను ఒక వెబ్సైట్ ని సజెస్ట్ చేస్తాను. మీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి v.io అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఈ వెబ్సైట్ అనేది విజిట్ చేయండి. సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే మీరు స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇవ్వచ్చు. సో ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్ వీడియోస్ అనేది ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సో ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూశారంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ అనేది రెడీగా ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు మోటివేషన్ వీడియో తెలుగులో చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ టెక్స్ట్ అనేది కాపీ చేసుకొని బ్రౌజర్కి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ఏంటంటే మీరు తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఇంగ్లీష్లో ఉందో ఇది మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది కాపీ చేసుకొని ఈ వెబ్సైట్కి వచ్చి టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా, ఇక్కడ తెలుగు అని టైప్ చేసి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మేల్ వాయిస్ కావాలంటే మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ కావాలంటే ఫీమేల్ వాయిస్, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మేల్ సెలెక్ట్ చేసుకొని నేను ప్లే చేస్తాను. తిరిగి స్వాగతం నా తోటి డ్రీమ్ చేంజర్స్. ఫీమేల్ వాయిస్ చెక్ చేద్దాం. తిరిగి స్వాగతం నా తోటి డ్రీమ్ చేంజర్స్. సో ఇలా కాపీ చేసుకొని యాడ్ టు ప్రాజెక్ట్ అని యాడ్ చేసి ప్లే చేయండి. తిరిగి స్వాగతం నా తోటి డ్రీమ్ చేంజర్స్. సో ఇక్కడ చూశారు కదా, నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం నేను ఇంగ్లీష్ లో చేస్తాను. అంటే ఇంగ్లీష్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు మీకు ఒకవేళ తెలుగు వీడియో కావాలనుకుంటే, తెలుగులో కావాలంటే ఇట్లా మీరు ఇంగ్లీష్లో ఉన్నదంతా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని వాయిస్ ఓవర్ అనేది కూడా తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఇంగ్లీష్లో వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనము స్క్రిప్ట్ అనేది రెడీగా ఉంది. సో ఈ స్క్రిప్ట్ అనేది కాపీ చేసి టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ టు స్పీచ్ అనే దాంట్లో ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మీరు లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు వీడియో అనేది ఇంగ్లీష్లో చేద్దాం అనుకుంటున్నారు, ఇంగ్లీష్ అని టైప్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇప్పుడు మేల్ వాయిస్ కావాలా ఫీమేల్ వాయిస్ కావాలా, సో ఒకవేళ మీరు మేల్ వాయిస్ కావాలనుకుంటే మీరు మేల్ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ అంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ టెక్స్ట్ నాకు కనిపిస్తుంది ఇక్కడ 1000 characters రిమైనింగ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది కాపీ చేస్తున్నాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, టైటిల్ కూడా కాపీ చేస్తాను. సో ఏంటంటే మీరు ఒక్కొక్క పేరాగ్రాఫ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక్కొక్క పేరాగ్రాఫ్ అని ఇచ్చారు కదా, ఒక్కొక్క పేరాగ్రాఫ్కి గ్యాప్ అనేది ఇవ్వండి, స్పేస్ అనేది ఇచ్చి కాపీ పేస్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు
ఈ స్క్రిప్ట్ అంతా కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఒక ప్రివ్యూ అనేది తీసుకోండి, అంటే వాయిస్ ఎలా వస్తుంది. Unleashing your inner potential. సో ఇప్పుడు టెక్స్ట్ రెడీగా ఉంది. మీరు వాయిస్ ఓవర్, అంటే వాయిస్ ఓవర్ అవడానికి ఇంగ్లీష్ లో మనం ఒక స్పీచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, మళ్ళీ వాయిస్ మెయిల్ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత యాడ్ టు ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్లే వీడియో అని టైప్ చేయగానే నాకు వాయిస్ ఓవర్ అనేది ఈ టెక్స్ట్ అనేది మొత్తం వాయిస్ ఓవర్ లో ప్లే అవుతుంది. Unleashing your inner potential, the power of motivation. సో ఇప్పుడు ఏంటంటే మనకు వాయిస్ ఓవర్ అనేది రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, వాయిస్ ఓవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీడియో అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీకు యాడ్ మీడియా అని కనిపిస్తుంది కదా ఆప్షన్, ఈ యాడ్ మీడియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒకవేళ మీ దగ్గర ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఉంటే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సర్చ్ బార్కి వెళ్ళి నేను మోటివేషన్ అని టైప్ చేస్తాను. మోటివేషన్ అని టైప్ చేసి సర్చ్ చేయగానే ఇక్కడ నాకు ఒక వీడియో అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ వీడియో అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను. My fellow dream chasers. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి వీడియోస్ అనేది లిమిటెడ్ గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు యాడ్ మీడియా అని కొట్టగా నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఈ యాడ్ మీడియాలో ఏంటంటే మనకి మోటివేషన్ టైప్ చేయగానే నాకు ఓన్లీ 4 వీడియోస్ మాత్రమే మనకి ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది, మిగతా అన్ని మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు వీడియోస్ కానీ ఇమేజెస్ కావాలంటే మనం వేరే వెబ్సైట్ కి వెళ్ళాలి. ఇప్పుడు బ్రౌజర్ కి వెళ్ళి పిక్సబే అని టైప్ చేయండి. టైప్ చేసి ఓపెన్ చేయండి. pixabay.com, pixels.com. ఈ pixels.com లో ఏంటంటే మీకు వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మీకు ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే సర్చ్ కి వెళ్ళి మోటివేషన్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి మోటివేషన్ ఫోటోస్ అండ్ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా. సో వీడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ మనకి చాలా చాలా మోటివేషన్ వీడియోస్ అనేది కనిపిస్తాయి. సో దీంట్లో మీకు నచ్చిన ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను, ప్లే చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. pixels.com అండ్ pixabay.com నుంచి నేను కొన్ని వీడియోస్ అనేది మోటివేషనల్ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీకు మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీడియాని క్లిక్ చేసి బ్రౌజ్కి వెళ్ళి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. ఈ వీడియోస్ అన్ని వీడియోస్ నేను ఏవైతే డౌన్లోడ్ చేసినో ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూసారా, ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టైం లైన్లో నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా మీరు యూట్యూబ్ వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ప్లే చేస్తాను. Your inner potential, the power of motivation. Welcome back, my fellow dream chasers. Today, we're diving deep into the realm of motivation to unlock your hidden potential. సో ఇప్పుడు చూశారు కదా, నేను ఈ ఆడియోకి వీడియో అనేది యాడ్ చేశాను. సో దీని తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఆడియోకి వెళ్ళి సర్చ్ బార్లో మోటివేషన్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫ్రీ అని 4 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఒక ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియో అనేది చాలా చిన్నగా పెడతాను, ఆల్మోస్ట్ 10% పెడతాను. అండ్ వాయిస్ ఓవర్ ఆడియో ఆల్మోస్ట్ మనం 150% పెడదాం. సో చూసారా, వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోకి మనం సబ్ టైటిల్స్ అనేది యాడ్ చేద్దాం. సో సబ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకొని ఆటో సబ్ టైటిల్స్ ఆటోమేటిక్లీ యాడ్ సబ్ టైటిల్స్ టు వీడియో అని క్లిక్ చేసి మీరు ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఆడియో అనేది ఉంది కదా స్క్రిప్ట్ మీద. సో మీకు ఆల్రెడీ మన స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్ బట్టి సబ్ టైటిల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ సబ్ టైటిల్స్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు సబ్ టైటిల్స్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది వీడియో. సో ఇక్కడ చూసారా, మన వీడియోకి సబ్ టైటిల్స్ అనేది జనరేట్ చేసింది. ఎవ్రీ 2 సెకండ్స్, 1.6 సెకండ్స్ కి ఇట్లా సబ్ టైటిల్స్ అనేది జనరేట్ చేసింది. సో ఈ సబ్ టైటిల్స్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకొని మనకి సైజ్ ఎంత ఉండాలి, సో ఇదంతా మనం సైజ్ ఎంత ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, సో ఇదంతా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ. సో ఇక్కడ మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్లే అండ్ Your inner potential, the power of motivation. Welcome back, my fellow dream chasers. We're diving deep into the realm of motivation to unlock your hidden potential. So, నేను సబ్టైటిల్స్ అనేది నేను ఆల్మోస్ట్ మిడిల్ లోకి తీసుకొస్తాను. Your inner potential, the power of motivation. Welcome back, my fellow dream chasers. We're diving deep into the realm of motivation to unlock your hidden potential. So, చూశారా, ఎంత ఈజీగా మనం ఒక YouTube వీడియో అనేది క్రియేట్ చేశాం, అట్లాగే సబ్టైటిల్స్ యాడ్ చేశాం, వీడియో యాడ్ చేశాం, మళ్ళీ స్క్రిప్ట్ అనేది చాట్ జీపీటీ నుంచి తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అని కనిపిస్తుందిగా, ఈ డన్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ వీడియో అని ఆప్షన్ వచ్చింది కదా, ఎక్స్పోర్ట్ వీడియో అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు వీడియో అనేది డౌన్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో వీడియో అనేది రెండర్ అవుతుంది, సో కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు చూశారు కదా వీడియో అనేది ఎంత క్లారిటీ వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో వీడియో అనేది. సో ఇప్పుడు మీరు సైన్అప్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, వీడియో డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. సో దీనికి మనకు ఒక టైటిల్ అనేది కావాలి, డిస్క్రిప్షన్ అనేది కావాలి. సో ఇప్పుడు చాట్ జీపీటీకి వెళ్ళి
మనం ఈ స్క్రిప్ట్ మీద ఒక టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనేది అడుగుదాం. రైట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఫర్ మోటివేషన్ వీడియో అని టైప్ చేసి నేను సెండ్ చేస్తాను. సో ఇక్కడ నాకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా నాకు రాసిస్తుంది. సో జస్ట్ మీరు ఈ టైటిల్ని యాడ్ చేసి అండ్ డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేశారంటే మీ వీడియో మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, ChatGPT ప్లస్ V.io ఈ AI టూల్స్ అనే AI వెబ్సైట్ యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు మీ ఫేస్ కూడా చూపెట్టాల్సిన అవసరం అనేది లేదు, మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా మీరు ChatGPT అండ్ AI టూల్స్ AI వెబ్సైట్స్ యూజ్ చేసుకొని యూట్యూబ్ వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగులో టెక్ వీడియోస్ కోసం, టెక్ ట్యూటోరియల్స్ కోసం. థ్యాంక్ యూ.